నువ్వెలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తా ఉంటాయి వైసీపీ గాడిదలు గాడిదలకు యో క్షమించాలి వాండర్ పెడుతుంటారు నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తాను ఉదాహరణకి సత్యనపల్లిలోనే ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్షల రూపాయలు మాకు కట్టేమన్నారు లంచం ఇవ్వమన్నారు మిగతా 5 లక్షలు ఇవ్వడానికి 4.5 లక్షలు ఇవ్వడానికి ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది అలా ఇచ్చినటువంటి రైతు దగ్గర ఈ అంబటి రాంబాబు అనే శాసన సభ్యుడు సత్యనపల్లి అంబటి రాంబాబు అనే ఇరిగేషన్ మంత్రి ఒక్క పైసాకి కక్కుర్తి పడ్డట్టుగా నువ్వు ఏ ఒక్క లబ్ధిదారుడితో చెప్పించిన మొత్తం నా మంత్రి పదవికి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం దమ్ముంటే నిరూపించమని మనవి చేస్తున్నాం నిరూపించు పారిపోమాకమని మనవి చేస్తున్నాం హైదరాబాద్ పారిపోవడం కాదు ఇక్కడ ఆరోపణ చేసి ధూళిపాలు వచ్చి హైదరాబాద్ మళ్ళీ పారిపోవడం వాగి పారిపోవడం కాదు నిరూపించేటటువంటి కార్యక్రమం చెయ్యి మేము రాంబాబు గారి దగ్గరికి వెళ్ళాం అయ్యా 5 లక్షలు చెక్ వచ్చింది అయ్యా మా పిల్లోడికి అని మేము అడిగితే 2,50,000 మీకు ఇచ్చేది 2,50,000 మాకు కావాలి అంటే చేటోళ్ళు వద్దన్నారు అయ్యా వాళ్ళు వద్దండి మాకు అవసరం అని గట్టిగా మాట్లాడాడు అయ్యా చైర్మన్ గారు అడిగి పోతే చైర్మన్ గారు రాంబాబు గారు ఇద్దరు అవుట్ అయ్యి మమ్మల్ని 2,50,000 ఇచ్చేదాకా మేము ఇవ్వన్నారయ్యా మమ్మల్ని ఇదే మాట గదివి పంపించారయ్యా బయటికి రాంబాబు గారు ఆఫీస్కి వెళ్ళి మరి అడిగితే మేము బాధపడ్డాం నా బిడ్డకు పెళ్లి చేసుకోవాలయ్యా సీఎం ఇచ్చిన 5 లక్షలు మాకు ఇయ్యా అంటే 2,50,000 నీకు ఇచ్చేది 2,50,000 మాకు కావాలి అని అడ్డం తిరిగారయ్యా వాళ్ళు రాంబాబు గారు చెప్పినట్టుగా నిన్న ఆరోపణ చేసి హైదరాబాద్ పారిపోవటం ఇప్పుడు అదే రాంబాబు గారిని అడుగుతున్నాం హైదరాబాద్ పారిపోలేదు నీకులాగా ఇంకోసాటికి రేపల్లో వదిలిపెట్టేసేసి గుంటూరు వచ్చిన నైజం కాదు పార్టీది జనసేన పార్టీ ఎవరు పారిపోయారు ఎక్కడి నుంచి పారిపోయారు అంబటి రాంబాబు గారు ఈ జిల్లాలో మొత్తం తెలుసు ఈ రాష్ట్రంలో మొత్తం తెలుసు నిరూపణ అన్నావు ఇప్పుడు ఇదిగో మా పక్కనే ఉన్నారు నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నువ్వు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సత్యనపల్లి మున్సిపాలిటీలో 31వ వార్డుకు సంబంధించినటువంటి ఈ బాధితులిద్దరూ కూడా మేము మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు నువ్వేం చేస్తున్నావు అక్కడ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నావు అని చెప్పాడు ఇదే సాక్ష్యం ఇది ఎప్పుడు రిజైన్ చేస్తావు మీ నాయకుడు చెప్తావు మీ నాయకుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మాట ఇస్తే మాట మీద నిలబడతాడని మరి ఆ నైజం నీలో ఉంటే వాళ్ళకి గొడుగులు వస్తున్నావు కదా చెప్పావు కదా ఆ మధ్యన వాళ్ళకి నేను మొయ్యాల్సిందే అని ఆ మోసే మోతగాడు అయితే నువ్వు నిన్న మా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల మీద నువ్వే గనక మగ పుట్టుకోబుట్టుంటే ఎప్పుడు రిజైన్ చేస్తావో చెప్పు ఎప్పుడు రిజైన్ చేస్తావో చెప్పు పేద కుటుంబం నుంచి ఒక పిల్లగాడు తల్లిదండ్రులను ఆదుకుందామని చెప్పేసి పాపం ఏదో కూలికి వెళ్తే జరగరాని జరిగే కుర్రాడు చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెప్పిస్తానని చెప్పి మాటించే వాళ్ళకి ఈ రోజు నా చెక్కు వచ్చిన తర్వాత నువ్వు నీ బ్రోకరేజ్ ని పెట్టుకుని ఏం చేస్తున్నావు సత్యనపల్లిలో ఇంతకంటే నీకేం సాక్ష్యం కావాలి వాళ్ళ వచ్చిన దాంట్లో 50% నువ్వు అడిగావంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండటానికి ఏమైనా నీకు విఘ్నత ఉందా ఇప్పుడు చూసిన ఊరిన పవన్ కళ్యాణ్ గారి మీద నోరు వేసుకుని పడిపోతావు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే పడిపోతావు రోడ్డు మీదకి వస్తే పడిపోతావు ఎంటనే ట్విట్టర్ పెడతావు ఎక్కడ దాక్కున్నావు ఎవరు పారిపోయారు ఇప్పుడు పారిపోయింది నువ్వా జనసేన పార్టీ నాయకుడా